హలో ఎవ్రీవన్, హౌ యు ఆల్, వెల్కమ్ టు మూవీస్ ప్లాట్. ఈరోజు మనం 2019లో వచ్చిన బకూరావు చిత్రం యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ గురించి మాట్లాడుకుందాం. సో వీడియోను ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ డూ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్, లెట్స్ రోల్ ద ఇంట్రో. మూవీ స్టార్టింగ్లో మనం ఒక వాటర్ ట్యాంక్ బకూరావు అనే ఊర్లో వెళ్తూ ఉండడం చూస్తాం. కారణం, బకూరావు నదిను కొందరు డ్యామ్ కట్టి నీటిను ఆపేసి ఉంటారు అక్రమంగా. వాటి కారణంగా బకూరావు ఊరి వారిలో ప్రజలకు నీటి సమస్య చాలా ఉంటుంది. సీన్ కట్ అయ్యి టెరీ అనే నర్స్ బయట నుంచి బకూరావు ఊరికి వచ్చి ఉంటుంది. బకూరావు ఊరి పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది అంటే అక్కడ నీటి, ఆహార, వైద్య, ఇతర నిత్యావసర సమస్యలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఊరిలో ఉన్న హాస్పిటల్స్ దగ్గర వందల సంఖ్యలో జనాలు నిలబడి ఉంటారు. టెర్రీ బయట నుంచి తీసుకొచ్చిన మెడిసిన్స్ ద్వారా అక్కడ రోగులకు చికిత్స చేయబడుతూ ఉంటుంది. మరోపక్క టీచర్ పీటర్ స్కూల్లో మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్లో బకూరావు ఊరి స్టూడెంట్స్కు ఊరిని చూపించే ప్రయత్నం చేయగా, గూగుల్ మ్యాప్స్లో అసలు బకూరావు అనే ఊరు ఉన్నట్లే అందులో చూపించబడదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు బకూరావు ఊరి యొక్క పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది అని. కొన్ని రోజుల తర్వాత ఊరిలో పెద్ద పెద్ద వెహికల్స్ ఒక మూడు వస్తాయి. మేయర్ టోనీ ఎలక్షన్స్ క్యాంపింగ్లో భాగంగా ఊర్లో వచ్చి ఉంటాడు. బట్ ఎవరు వారు ఇళ్లలో నుంచి బయటికి రారు మేయర్ టోనీను చూసిన తర్వాత. మేయర్ టోనీ ఫ్రీగా ఫుడ్ బట్టలు మరియు నిత్యావసర వస్తువులన్నీ ఇంటింటికి పంచుతాడు. అండ్ మైక్లో, ఈసారి తాను గెలిస్తే తప్పక నీటి సమస్యను ఉచితంగా చేసి నీటి సమస్యను తీరుస్తాను, బట్ ఈసారి తనను ఖచ్చితంగా గెలిపించాలి అండ్ గెలిపించే ప్రయత్నం చేయాలని ఊరి ప్రజలను కోరుతాడు అని విషయం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయే సమయంలో ఊరిలో ఉన్న వారందరూ నానా బూతులు తిడతారు మేయర్ టోనీను. వాటి కారణంగా మేయర్ టోనీ నిరాశతో ఏమి చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీన్ కట్ అయిన సడన్గా బకూరావు ఊరిలో కొన్ని డ్రోన్స్ తిరుగుతూ ఉండడం కనిపిస్తాయి. అండ్ రాత్రి సమయంలో వందల సంఖ్యలో గుర్రాలు ఊరిలోకి వచ్చి ఉంటాయి. మరుసటి రోజు ఈ గుర్రాలను చూసి ఊరిలో ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు. రెడ్ అండ్ వైట్ అనే వ్యక్తులు గుర్రాలను తీసుకుని ఫామ్ హౌస్ దగ్గరకు వెళ్తారు. మరోపక్క ఊరిలో వచ్చిన వాటర్ ట్యాంక్పై ఎవరో గన్తో షూట్ చేసి ఉంటారు. తర్వాత దారి తప్పిపోయి ఇద్దరు బైకర్స్ ఊరిలోకి వచ్చేస్తారు. అండ్ కొన్ని విచిత్రమైన సంఘటనలు ఇలా ఊర్లో జరుగుతూ ఉంటాయి. బైకర్స్ ఊరిలో వెళ్ళి బీర్ తాగిన తర్వాత ఊరి వారితో దారి తప్పిపోయి ఇటు వచ్చామని చెప్పేసి అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతారు. బట్ ఊరి వారికి తెలుసు వారి ఊరిలో రావడం కోసం రోడ్డు కూడా లేదని. సో ఇలాంటి విచిత్రమైన సంఘటనల మధ్య బకూరా ఊరు నడుస్తూ ఉంటుంది. రెడ్ అండ్ వైట్ ఫామ్ హౌస్ దగ్గర వెళ్ళగా అక్కడ ఫామ్ హౌస్లో కుటుంబాన్ని మొత్తాన్ని ఎవరో చంపేసి ఉంటారు. ఇది చూసి బైక్ తీసుకుని భయంతో ఊరిలో వెళ్ళి ఊరిలో వారికి విషయం చెప్పే ప్రయత్నం చేయగా, రెడ్ అండ్ వైట్ను బైకర్స్పై వచ్చిన ఇద్దరు బైకర్స్ గన్తో షూట్ చేసి చంపేస్తారు. తర్వాత బైకర్స్ మైకల్ దగ్గర వెళ్ళి అతడి గ్యాంగ్ దగ్గర వెళ్ళి మైకల్ అతడి గ్యాంగ్తో కలిసి ఊరి పరిస్థితిని గురించి అడగగా ఆ ఇద్దరు బైకర్స్ ఊరి యొక్క పరిస్థితిని డీటెయిల్గా చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మైకల్ ఆ ఇద్దరు బైకర్స్ను షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత మరోపక్క జాన్ అండ్ రెడ్ వైట్ మరియు రెడ్ యొక్క బాడీస్ను తీసుకొని ల్యూక్ దగ్గరకు వెళ్తాడు. ల్యూక్ వారి శరీరాలను చూసిన తర్వాత కోపంతో రగిలిపోతాడు. బకూరా ఊరి వారందరూ లూక్ను ఒక మసీహా మాదిరి, ఒక వారిని రక్షించే ఒక దేవుడు మాదిరి పూజిస్తూ ఉంటారు. కారణం, ల్యూక్ వచ్చి బయట ఉన్న మేయర్ అండ్ ప్రభుత్వంతో కొట్లాడుతూ ఉంటాడు బకూరా ఊరి కోసం. తర్వాత ల్యూక్ ఊరిలో రాగా ఊరిలో ఉన్న వారందరూ ల్యూక్ను వారి వారి సమస్యలు వివరిస్తారు. ల్యూక్ ఊరిలో ఉన్న వారందరికీ ఒక చోట తవ్వాలని చెప్తాడు. బట్ అంతలో పవర్ కట్ అవుతుంది. ల్యూక్ గ్రహించి ఊరిలో వారితో చెప్తాడు వారిపై దాడి జరగబోతుంది అని హెచ్చరించి వారందరినీ పంపించేస్తాడు. మరుసటి రోజు మైకల్ అతడి గ్యాంగ్ గన్స్ తీసుకొని బకూరా ఊరి వైపుకు బయలుదేరతారు. బట్ ఊరి మొత్తం ఖాళీగా ఉంటుంది. మైకల్ గన్తో కాలుస్తాడు భయపడి ఎవరైనా ఇంట్లో నుంచి బయటకు వస్తారేమో అని. బట్ ఎవరు ఇంట్లో నుంచి బయటికి రారు. అప్పుడు చర్చ్ దగ్గర శవాలు పాతిపెట్టే బాక్స్ను తీసుకుని ఊర్లో ఒక వెహికల్ వస్తుంది. ఇది చూసిన తర్వాత మైకల్ కోపంతో గన్తో ఆ బాక్స్ తీసుకొచ్చిన వారిద్దరిని షూట్ చేసి చంపేస్తాడు. ఆ తర్వాత మైకల్ మనుషులు కనుక్కుంటారు
ఊరిలో ఉన్న వారందరూ సొరంగం ద్వారా భూగర్భంలో ఉన్నారని చెప్తాడు. ఆ తర్వాత బెల్లీ మరియు మైక్ అనే వారిద్దరు షూట్ చేసి వారందరినీ బయట తెచ్చే ప్రయత్నం చేస్తారు. బట్ భయపడి అక్కడి నుంచి ఎవరు రారు. బట్ ఊరిలో ఉన్న కొందరు వచ్చి మైక్ మరియు బెల్లీను షూట్ చేసి చంపేస్తారు ఎదురుదాడి చేసి. ఈ కాల్పుల్లో బెల్లీ మరియు మైక్ చనిపోతారు. బెర్రీ ఊరిలో ఉన్న మ్యూజియం లోపలికి వెళ్ళగా వెనకాల నుంచి లూక్ షూట్ చేసి అతన్ని గాయపరుస్తాడు. తర్వాత లూక్ ఒక కత్తిని తీసుకుని బెర్రీను దారుణంగా నరికి చంపేస్తాడు. మరోపక్క మైకల్ శామ్ను కాల్చేస్తాడు. కారణం తన మనిషి అయిన శామ్ అసలు దేనికి పనికిరాకుండా ఉన్నాడు, ఇప్పటికీ ఒక బుల్లెట్ను కూడా షూట్ చేయలేదు అని ఎవరిని చంపలేదు, ఇలాంటి అనవసరమైన వ్యక్తి తన టీంలో ఉండాల్సిన అవసరం లేదని మైకల్ శామ్ను కాల్ చేస్తాడు. ఇది చూసి జెర్రీ భయంతో అక్కడి నుంచి పారిపోతాడు అండ్ మ్యూజియం లోపలికి వెళ్తాడు. అండ్ మ్యూజియం లోపలికి వెళ్ళిన జెర్రీను ల్యూక్ కూడా దారుణంగా నరికి చంపేస్తాడు. సీన్ కట్ అయి ఊరి మనుషులు మైకేల్ను గుర్తించి అతన్ని పట్టుకుంటారు. మరోపక్క మ్యూజియం లోపల నుంచి ల్యూక్ బెర్రీ మరియు జెర్రీ తగిలిన తలలను బయటికి విసురుతాడు. తర్వాత బెరుక ఊరి ప్రజల ముందర వారిని చంపడం కోసం వచ్చిన మనుషుల యొక్క తలలన్నీ నరికి ఒక చోట ఊరి మధ్యలో ఉంచుతారు. ఆ తర్వాత ఊరిలో ఉన్నవారందరూ ఆ తలల యొక్క ఫొటోస్ని తీసుకుంటారు అండ్ సంబరాలు చేసుకోవడం మొదలు పెడతారు. వారిని చంపిన వారిని వారు చంపేశారని. అంతలో ల్యూక్ ముందర మేయర్ జెర్రీ వస్తాడు అండ్ తిరిగి ప్రచారం చేయడం కోసం. బట్ ఊరిలో తెగిన తలలు చూసి భయపడతాడు. టోనీ భయపడడం చూసి ల్యూక్ మరియు జాన్ నవ్వుతారు. టోనీ భయపడుతూ మీకు ఏం కావాలో తనకు చేస్తే తాను అన్నీ సమకూరుస్తానని చెప్పగా అంతలో మైకేల్ను అరుస్తూ తనను కాపాడాలని జెర్రీ వైపు టోనీ వైపు చూస్తూ చెప్తాడు. మేయర్ టోనీ భయపడుతూ అసలు ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియదని చెప్తాడు. ఇది విన్న తర్వాత ల్యూక్ నవ్వుతూ మేయర్ టోనీను తనకు తెలుసు అతను ఎవడు అని చెప్పి ఆ తర్వాత మేయర్ టోనీను వివస్త్రత చేసి ఒక మాస్క్ను తొలగించి గాడిదపై కూర్చోబెట్టి చేతులన్నీ కట్టేసి అడవిలో వదిలేస్తారు చావడం కోసం. ఆ తర్వాత మైకల్ను ఊరి భూగర్భంలో జైల్లో వారు బంధించేస్తారు ఆకలితో చావడం కోసం. అండ్ ఈ సీన్ చూపిస్తూ మూవీ ఇక్కడే ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ బెరుకా మూవీ యొక్క ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్గా ఫ్రెండ్స్ డైరెక్టర్ ద్వారా మూవీ ఏం చూపించాలనుకున్నారంటే మేయర్ టోనీనే కావాలని మైకేల్ను అక్కడ ఉన్న జనాలను చంపేయడం కోసం పంపించి ఉంటాడు. కారణం తాను ప్రచారం కోసం వచ్చినప్పుడు బెరుకా ఊరి ప్రజలు తాను చేని వాగ్దానాలను నేర్పించుకోలేదని కోపంతో అతన్ని తిట్టి పంపించేసి ఉంటారు. అండ్ ఈసారి తాను ఖచ్చితంగా ఎలాగో ఎలక్షన్స్లో గెలవను, సో వాటి కారణంగా మ్యాప్లో అండ్ ఎవరికి తెలియని ఈ ఊరి గురించి ఎందుకు చంపి మనుషులను పడేస్తే పోలా అని కోపంతో ఇలా మైకేల్ను పంపి అతడి గ్యాంగ్తో పాటు ఈ ఊరిని సర్వనాశనం చేయాలనుకుంటాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఒక వ్యక్తి ఎలక్షన్స్ అండ్ పాలిటిక్స్లో గెలవడం కోసం ఎంత దాకా తెగిస్తూ ఉన్నారో అండ్ గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారో చూపించడం కోసం సింపుల్గా డైరెక్టర్ ఈ చిత్రం ద్వారా మనకు చూపించే ప్రయత్నం చేశారు. సో అందుకే ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా ఓటేసే ముందు మీరు అభివృద్ధిని చూసి ఓటేయండి. అంతేకాని మతం పైన డబ్బుల కోసం అండ్ ఇతర ఇతర అవసరాల కోసం ఇలా మీరు మీ ఓట్ను వేస్ట్ చేసుకోవద్దు. సో దీనిపైన చాలామంది మీకు ఇప్పటికే చెప్పి ఉంటారు. ఫ్రెండ్స్ ఈ చిత్రంపై మీ ఒపీనియన్ నా కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు మరిన్ని ఇలాంటి యూనిక్ మూవీ ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ అకౌంట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కలుద్దాం మరో కొత్త వీడియోతో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, స్టే సేఫ్. బిగ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.